హరి శ్రీ గురుభ్యో నమ. పవిత్ర ఆత్మస్వరూపులారా, ఇప్పటిదాకా మన కృష్ణమూర్తి గురువు గారు చక్కటి విశేషాన్ని దేహంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మహాతత్వాలని, దివ్య కాంతి తేజోన్మయాన్ని మనకు బాగా వివరంగా చెప్పేసి, అయితే దాన్ని మనం ఆలోచించి ఆచరించి అనుభవించటం ఒక్కటే దీనికి మూలకారణం. అయితే అనుభవిద్దామని అనుకుంటూనే ఉన్నాం, పుట్టిన కానించి అన్నం అనుభవిస్తూనే ఉన్నాం. పూర్తి అర్థం మాత్రం ఇలా డిగ్గాల, సచ్చిందా కూడా తింటనే ఉండాలి. ఎందుకని, లేదా సత్తుబడి ఒక నిపాతి కాబట్టి. అట్టగనే ఆత్మ జ్ఞానాన్ని కూడా మనం ఎప్పుడు దాకా వింటనే ఉండాలి, ఇన్నదాన్ని ఆచరిస్తూనే ఉండాలి, ఆచరించిన దాన్ని అనుభవిస్తూనే ఉండాలి, అనుభవించిన దాంట్లో ఐక్యమవుతూ ఉండాలి. మరి మహాత్ములు బ్రహ్మం గారు 300 సంవత్సరాలు దాటి 400 సంవత్సరం జరుగుతుంది. ఏం కూర్చుండో కూర్చుండు యోగ సమాధిలో, ఏం కూర్చుండో కూర్చోండు. అయితే మరి ఏమనుభవిస్తున్నారు? పైన బండేశారు, శుభ్రం గొద్దీశారు, లోన ఉన్నదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆయన చెప్పిన సాధనకు సిద్ధయ్య గారు కూడా ఆయన అట్నే కూర్చోండు, వాళ్ళ మనవరాలైనటువంటి ఈశ్వరం గారు కూడా అదే సాధన చేస్తారు, సిద్ధయ్య గారి కొడుకు తీరయ్య గారు కూడా అదే సాధన చేస్తూ ఉండు. మరి ఇలాంటి గురువు మార్గంగా వచ్చి చేస్తున్నారు. మరి రాఘవేంద్ర స్వామి గారు కూడా, వాళ్ళ గురువు గారు ఏం చెప్పిండు ఆయన జీవ సమాధి కాల, రాఘవేంద్ర స్వామి గారు జీవ సమాధి ఆయన కూడా అదే అనుభవిస్తూ ఉండు. వేమన గారి గురువు గారు శివానంద యోగి గారు ఆయన కాల, అభిరామయ్య గారు మాటలు చెప్పినటువంటి గురువు గారు ఈయన కాల, ఈయన సమాధి అయ్యి అది అనుభవిస్తూ ఉండు. అంటే మన గురువు గారు అనుభవించిన అనిపించకపోయినా మనం అనుభవించవచ్చు అని ఉన్నదాన్ని తెలుసుకొని వాళ్ళు అనుభవిస్తూ కూర్చున్నారు. అయితే మహాత్ములు చెప్పిన సూచన అది, ఇప్పుడు బాటిదైన బాయ్ ఇల్లు కార్యక్రమం సంగతి తెలిసింది, నాకైతే అర్థం కాదు. మా మనవరాలు ఏం కొట్టిందో కొట్టిందో కారు బుక్ చేస్తే అనుకొచ్చింది. అంటే ఆ కొట్టడం తెలియాలగా, ఆ పెట్టుకునేవాడు పెట్టుకోవాలిగా, ఆ గుర్తింపు పెట్టుకోవాలిగా, వాడు ఆ అమ్మాయి ఏం కొట్టిందో వాడు అది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సరాసరి ఎడుకొచ్చిన వాడు ఆపిండి చేయట్లంట, అదే ఇదే అని చూస్తాను ఇంతలో గిడుగా అని వచ్చాను బైక్ వచ్చి. అట్టగని ఈ శరీరంలో మన గురువు గారు ఏమైతే చెప్పిండు దానిలో మనం లోన మనం పెట్టుకోవాలి. దాన్ని లోన కనుక మనం పెట్టుకొని అదే సాధన చేస్తూ ఉంటే ఎక్కగానే ఎడక రాలా, నేను ఎక్కినాక టైం పట్టింది ఎడకు వచ్చేవరకల్లా. ఎన్నో రోడ్లు దాటి ఎన్నో రోడ్లు దాటి ఎన్నో బజార్లు దాటితే కానీ ఎడకొచ్చిన. అట్టగని ఈ శరీరంలో ఉన్నటువంటి ఎన్నో అడ్డాలు వచ్చేది వచ్చేది మనకి, భార్య అని, బిడ్డలని, ఆస్తి అని, కోరికలని, ఆశలని, ప్రేమలని, క్రోధాలని, ఇవన్నీ వచ్చేది వచ్చేది. ఇవన్నీ అడ్డాలన్నమాట, బాట మార్గాలు, అయినా తప్పించుకొని రావటమే. బండి బయలుదేరినాక ఎన్నో అడ్డాలు వచ్చినాయి, ఎన్నో సాట్లు ఆగింది, కానీ బండి మాత్రం అడుకొచ్చింది. అట్టగనే మనకి ఇవన్నీ అడ్డాలు వచ్చేది వచ్చేదే. అయినా దివ్యత్వాన్ని పొందాలంటే మనం అనుకున్న ఇంటికి ఎట్టయితే వచ్చినో మనం అనుకున్న బ్రహ్మస్థానానికి, ఈ సహస్రార స్థానానికి పోవాలి. సహస్రార స్థానానికి ఖచ్చితంగా ఆ గ్రామానికి మాత్రం మనం పోవాల్సిందే. దీనికి హరిశ్చంద్ర నాటకంలో ఒక మాట చెప్తాడు హరిశ్చంద్రుడు, ఏం చెబుతాడంటే, దేవి కష్టములు ఎట్లన్నున్నని పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. వారణాసి నా అనవలిగితే కాశీ, నా వలిగితే దేహం. వారణాసిని దర్శించితిమి, నాసి అంటే ముక్కు. ఆ క్షేత్రానికి ఓ 5 నుంచి 7 దాకా 9 లక్షల సంవత్సరానికి పాతనే ఉన్నారు. ఏది బాగుపడ్డాడు కూడా ఒకపడ్డా, ఆ పూజ చేసినోడు బాగుపడ్డట్లేదు, రోజు పోయి వచ్చినోడు బాగుపడ్డట్లేదు, రోజు చూసి వచ్చేవాడు బాగుపడ్డట్టే చరిత్రకి ఎక్కల. మరి హరిశ్చంద్రుడికి ఎందుకు ఎక్కిండు? ఈ నాసికి పోయిండు,
అదేమో నిమిత్తము, ఇదేమో సత్యం. భక్త యోగ పదన్యాసి వార నాసి అనా కాదు, నాసి అంటే ముక్కు. పావన క్షేత్రముల రాసి వార నాసి, స్వర్ణధీటట సంభాసి వార నాసి. పావనమైంది ఈ క్షేత్రం, అయితే దీన్ని దర్శించను. ఇంకా మన జన్మ ధన్యమే దేవి అన్నాడు. అంటే దాన్ని దర్శించేనా, దాన్ని దర్శించేనా? దురితములు ఆచరింప పరమేశ్వరునికైనా పాసిపోదు కర్మ ఫలము రవ్వంత, కాసికేక ఫలము కాసంత గలుగదు కాళికాంబ అంశ కాళికాంబ అన్నాడు బ్రహ్మంగారు. దురితాన్ని ఆచరిస్తే ఈశ్వరుడికైనా శిక్ష పడి తీరుద్ది అన్నాడు. ఏమో ఈశ్వరుడాయా, పెద్ద తపస్సాయా, మూడో కన్ను పెట్టుకొని ఉండా, చూస్తే భస్మం చేస్తాడా, శిక్ష పెడతారా అనిపిస్తుంది మనకి. పార్వతీ కళ్యాణానికి మామూలుగా పెళ్లి చేయడానికి బ్రాహ్మణత్వం ఒప్పుకున్నాడు బ్రహ్మదేవుడు. ఐదు తలకాయలు ఉన్నాయంట పాపం అప్పుడు మహారాజుకి. నాలుగు కళ్ళలు నాలుగు పక్కలు చూస్తున్నాడు, ఈ అమ్మాయి కళ్ళ మాదిరి ఒకటే చూస్తున్నట్టు ఆ అమ్మాయి కళ్ళు. మామూలుగా శుద్ధి ఇబ్బంది లేదు, ఈ అమ్మాయిని చూద్దాం, ఈ అమ్మాయిని చూద్దాం, ఆ అమ్మాయిని చూద్దాం, శుద్ధి ఇబ్బంది లేదు. సూపులో కామ సూపు మొదలు పెట్టిండట. ఎందుకని, 14 లోకాలకు అందగత్తే అంతరావు సౌందర్యం ఉంది, ఈ లోకంలో లేదట. అట్టాడి మనిషి కనుక ఒకటే కామ సూపు చూస్తుందంట. ఏమన్నా అందామా అంటే ఈశ్వరుడికి అవు ఆ అమ్మాయి మీద అధికారం లేదా, అధికారం ఉండాలిగా. ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి అనుకో ఒక అధికారం ఉంది, నువ్వు నా ఎత్తులు ఇవ్వయా అని ఆయన ఎడుగుచుంటాయండి, నా లావు వాళ్ళు ఇవ్వయా అన్నాడు ఆయన ఎడుగుచుంటాయండి. ఎత్తు లేకపోయినా కూర్చోడానికి లేదు, లావు లేకపోయినా కూర్చోడానికి లేదు. ఎందుకని, ఒక అధికారం, గురువు అనేది ఒక అధికారం. అట్టగానే ఆ అమ్మాయికి అధికారం ఇది ఈయనకు రాలా. చివరికి మంత్రాలు చదివిండు చదివిండు చదివిండు, ఒక 3 గంటలు 4 గంటలు చదివిండు, కట్టబ్బాయి తాడు అన్నాడు. తాడి కట్టిండు, తాడి కట్టినాక అమ్మాయి మీద అధికారం వచ్చేసింది. ఎన్ని ఇద్దరు తెలుసు ఒక భాగం కాబట్టి, అర్థానికి కనుక బట్టి ఇబ్బంది లేకుండా వచ్చింది. ఈ కామ సూపు కూర్చొని నాకు ఓటేస్తుంది. నాకు అధికారం వచ్చినాక నా భార్య నువ్వు ఎడదొస్తారని అతీసుకోవాలి, తీసుకోవాలంటే పొడిచి మెడకాయ తీగ వదలబడి ఇదేంది నాయన ఇట చేసినామని అందరూ అడిగితే, లేకపోతే ఈ బ్రాహ్మణత్వం ఉండి బ్రహ్మ జ్ఞానత్వం ఉండి దేపనత్వంతో ఒకటి ఎకారం సూపు చూస్తారు అయ్యమ్మని, అందుకని ఆ తలకాయ ఉండడానికి ఇల్లు లేకుండా పొడిచాను. ఊరినైనా లోకాయనికి ఆయన అవసరం, బ్రహ్మ లోకానికి అవసరం, నువ్వు తలకాయని పొడిచినవు, దీనికి కారణం ఏంటను? అది మరి ఆ సూపు ఉండడానికి ఇల్లు లేదు కనుక పొడిచినాను. సరే ఎట్టను కానీ సరి చేయమంటే ఆయన సరి చేస్తే నెత్తురు లేకుండా పోయింది. ఈ తలకాయ తీస్తే త్రిశూలం వచ్చిన రాట్ల అబ్బాయి, మీరు 10 మంది ఉండి బట్టలు లాగనండి, ఎవరు లాగినది రాదు, తలకాయ రాలా. అబ్బాయి మీరు ఇక్కడ రాకపోతే మళ్ళీ మీరు త్రిశూలం పట్టుకొని నేను లాగుతానండు, ఎంత చేతికి వచ్చింది ఈ చేతిలో చూడలేదు రాదే. మళ్ళీ పొడిచిన త్రిశూలాన్ని పట్టుకొని ఎవరు లాగినా తలకాయ రాలా. ఒకవేళ ఏం తలకాయని పట్టుకోండు, పట్టుకునేవారు కదా, ఏం జరిగింది, ఏం చేతికి వచ్చింది, కానీ తలకాయ ఓడదే. మరి ఇప్పుడు ఏం చేయాలి? అబ్బాయి బ్రహ్మహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, బ్రాహ్మణహత్య మహాపాతకాలు. బ్రహ్మహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, గోహత్య మహాపాతకాలు. ఈ పాతకాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు చచ్చిందాకా తలకాయని మొయ్యాల్సింది. మరి ఎట్టాండు, ఏం లేదు లేదు, బొచ్చగా మారుతుందంటే బొచ్చగా మారింది. ఇవాటికి కూడా అదే బొచ్చ. దురితం ఆచరింప పరమేశ్వరునికైనా పాసిపోదు కర్మ ఫలము రవ్వంత, కాసికేక ఫలము కాసంత గలుగదు కాళిక మంస కాళిక. ఏ నీ కాసి వాడు ఆనందినేవాడికి ఇచ్చినవా, అడుక్కునేవాడికి ఇచ్చినవా? సర్దాగర్ జీబులో పోయినావు, సర్దాగర్ బస్సులో పోయినావు, సర్దాగర్ రైడ్లో పోయినావు, తిన్నావు ఇంటికి వచ్చినావు. మరి నాడు తిన్న తిండి గురి కూడా నీదేనా వాళ్ళు?
అన్నపూర్ణాదేవి హాస్టల్లో వాళ్ళే పెడతారు పాపం. మరి ఆడ కూడా తినేవాడు, డబ్బులు ఎత్తుడయ్యాడు మహారాజ్. మరి పుణ్యం ఎట్లా అవ్వాలో చేతనే వచ్చింది. ఎడ చేసినా పుణ్యం చేతనే వద్ది, ఆడ చేసినా పుణ్యం చేతనే వద్ది. మరి చిరిగినందుకు ఏమొద్దంటే ఇక్కడ అనుభవం వద్ది. ఇది పుణ్యక్షేత్రము అంటే పుణ్యమైన మహానుభావులు ఇక్కడ తిరిగారు. ఆ పుణ్యాన్ని నేను చేయాలా, వీళ్ళకు ఆ కీర్తి కలిగింది, నేను చేస్తే నాకు ఆ కీర్తి కలుగుద్దని మనకు ఆలోచన రావాలి. నేను కాశీ పోయినా, కాశీ పోయినా, రామేశ్వరం పోయినా, శ్రీశైలం పోయినా, శ్రీరంగం పోయినా, ఏడికి పోయినా ఎవడు ఏం చేయదు కదా, ఎవడు ఏం చేయదు కదా, ఆడ ఉండడు ఎవడు ఏం చేస్తాడు. నువ్వు చేసింది ఇవ్వడానికి మాత్రం ఆల్రెడీ నువ్వు ఏదైతే చేస్తావో నీకు అది ఇస్తాను. నువ్వు చెయ్యలా ఇచ్చేదట. దేవి కష్టములు ఎట్లన్నున్నాయి, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది, ఈ ముక్కులో ఉన్న శ్వాసం దర్శించింది. ముక్కులో శ్వాసే ముక్తికి త్రావరా అన్నాడు. ముక్కులో శ్వాస లేదు నువ్వేమవుతావు, ఏమవుతావు తిరిగితే కదా. ముక్కులో శ్వాస ఉంటే అది అయినవుతావు, ముక్కులో శ్వాస లేదు ఏమవుతావు, ఏమవుతావు నీకు తెలిసేగా. అందుకని ముక్కులో శ్వాస పోతే నీకేమవుతుందో నీకు తెలీదు. ఇప్పుడు దర్శించాల్సింది ముక్కులో శ్వాస. ముక్తికి త్రావేడుంది, నీ ముక్కులో శ్వాస కాడనే ఉంది. ఇందాక ఓంకారం ప్రణవనాదం అని చెప్తుండు. నాలవేడ పుట్టింది అంటే అనంతమైన అంతటా పుట్టే ఉంది. దాని పాదేడుంది అంటే ప్రధానమేడుంది, కొండలి కాడ యోగం ఉంది, మార్గం ఉంది. ఇప్పుడు ఇంటికి రావాలంటే ఒక బాట కావాలా, దీనికి ఒక అడ్రస్ కావాలా, ఇప్పుడు ఈ శరీరంలోకి పోవాలంటే ఒక ప్లాన్ కావాలా, దానికి ఒక పద్ధతి కావాలా, దానికి చెప్పే గురువుగారు కావాలా. నా ముక్కులో కాదే కదా నేను యోగం చేయనాడు, చేత చేస్తే మైండ్ పోయి ఇంటికి కూడా పోతుంది, హైట్ పోతుంది. ముక్కులో కాదే చెట్టువే ఉంది, యోగం లాగటమే, ముక్కులో గాలి లాగటమేగా, లాగుతూ నేను కూడా బాటను బట్టి ఇంటికి వస్తాను ఇవ్వాలి కాదు కదా, ఇంకా 6 నెలలు కూడా ఇంటికి రానేమో వస్తానా. ఇల్లే కదా కనుక్కోవడం, గోడలు పెట్టి ఇల్లే కదా, ఇల్లు కనుక్కోవడం ఏముందంటే అంతటి దేని కొత్త. ఇల్లు కనుక్కోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి, దానికి ఒక అడ్రస్ ఉండాలి. ఈ యోగం అనే గాలి కనుక్కోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఒక ప్లాన్ లేకుండా నేనేదో దర్శిస్తా, నేనేదో తరిస్తా, ఎడతరిస్తాయి. నాకు ఆలు కావాలా అంటే పంతులు గారికి అడిగి పోవాలి, నాకు ఒక పంతనం కావాలంటే ఒక పనివాడికి అడిగి పోవాలి, నాకు బ్రహ్మ విద్య కావాలంటే ఆ బ్రహ్మత్వం ఎవరికైతే తెలిసిందో వాళ్ళకి అడిగి పోవాలి. కిట్నయ్య గారు ఈయత్తా నేను ఈయత్తున్నా ఆయన మాత్రం నాకు తెలియదా అంటే తెలుసు, నీకు తెలియదే ఉంది, నీ విషయాన్ని తెలుసు, కానీ ఆ శరీరం తెలియదు కానీ అన్నీ తెలుసు. అందుకని దానికి అర్హత గురువు గారి కాడుంది, నేర్చుకోవడం మన దగ్గర ఉంది. విద్య ఆయనకు వచ్చింది మనకు వచ్చింది. బ్రహ్మం గారి గురువు సమాధి అయినట్లేదు, వేమన గారి గురువు సమాధి అయినట్లేదు, రాఘవేంద్ర స్వామి గురువు గారు సేవ సమాధి అయినట్లేదు, వీళ్ళు అయినట్టుంది. ఎందుకని మార్గం అయింది సాధన ఏళ్ళది. సాధన వల్ల అయినరా, సాధన లేకుండా అయినరా. స్వర్ణధీటట సంభాసి వారణాసి. స్వర్ణం అంటే బంగారం, స్వర్ణం అంటే బంగారం. కాళిదాసు గారు మంచోడయ్యా, వాళ్ళ పద్ధతి ఏందయ్యా, బంగారం అంటే మనుషులయ్యా, ఏం బంగారం నల్లంగా ఉండ, ఏమంతలేదు, బంగారం అంటే మేధస్సుగా ఉండాలి, మరి నల్లంగా ఉండక కాళిదాసు గారు నలుపు ఎరుపు చెప్పగాక వాళ్ళ హృదయాలు బంగారం అన్నారు. అంతేనా, హృదయం బంగారమా, కాళిదాసు బంగారం లేదా కిలోలు కిలోలు తీసుకుపోయేవాళ్ళు, 70 కిలోలు శరీరం అది మనిషి ఒక కిలోలు తీసుకొని పోయాడు బంగారం. అయితే బంగారం కాకుండా పోలేదు, హృదయం బంగారం, హృదయమే బంగారం. అందుకని స్వర్ణధీటట సంభాసి ఈ వారణాసి. పావన క్షేత్రముల రాశి వారణాసి, పావన క్షేత్రముల రాశి. క్షేత్రములు అంటే అన్ని క్షేత్రాలే. ఈ హృదయ క్షేత్రాలు మొత్తం పావనమైనయే, అయితే పండించుకుంటే పండించినోడికి పండు దొరుకుద్ది, చదువుకున్నోడికి చదువు దొరుకుద్ది,
చేసినోడి జ్ఞానం దొరుకుద్ది. హృదయాన్ని పండించుకోవాలిగా. సంసారం చేసినోడికి సంతానం పండుద్ది. చెయ్యాలిగా. ఏదైనా ఒక ఫార్ములా లేకుండా ఒక పాయింట్ లేకుండా కుదరదే. స్వర్ణ తీయటట సంభాసి వారణాసి. స్వర్ణం అంటే బంగారం అండి మనుషులు. పావన క్షేత్రముల రాసి పావనం చేసుకోవటానికి మానవ శరీరం ఒక్కటే మహామార్గం. ఈ మహామార్గం పోయిందనుకో మళ్ళీ అవకాశం చెప్పలేమన్నారు పెద్దోడు. ఈ మహత్తరమైన మార్గం ఈ శరీరంలోకి వచ్చింది మనకి. శరీరంలోకి రావటమే మార్గం. అందులో గురువుగారికి రావటం రెండో మార్గం. తల్లి గర్భాన జన్మించడం ఒక భాగ్యం అయితే గురువుని చేరటం రెండో భాగ్యం. ఇది రెండో గర్భం అన్నమాట. తల్లిది దేహగర్భం, గురువుది అంతర్గర్భం. ఈ త్రికూటమును ముక్తి కాంతము గర్భాన చేరటం మూడో గర్భం. ఇక ముక్తికి చేరినట్టే. అయితే గురుగర్భాన చేరకుండా అది అంత తేలిక ప్లాన్ లేదు. మనకి ఎంతమంది తెలియకుండా ఈ గోడ సమూనంగా ప్లాన్ ప్రకారం కట్టలేము. కొన్ని ముచ్చని కుర్చీని తయారు చేయలేము. ఎందుకంటే దాని పనివాడు వేరు. డబ్బులుండే కొనుక్కోవచ్చు కానీ ప్లాన్ ప్రకారం చేయి. ప్లాన్ వేరు, డబ్బులు వేరు. డబ్బులు సంపాదించే ప్లాన్ వేరు, ఒక పనిముడు తయారు చేసే ప్లాన్ వేరు. అసలు ఈ శరీరం పనిముడు తయారు చేసిన ఆడట్టాడు. ఒక టైర్ గాలి పెడితే, ఒక బెద్దం పెడితే ఇంకా నడవదు అది పాపం మహారాజు. ఎటూ కదదు. మరి ఈ టైర్కి 9 బెద్దాలు పెట్టిండు. 3 కోట్ల రామద్వారాలు 350 లక్షల రామద్వారాలు పెట్టిండు. కానీ బ్రహ్మాండం తిరుగుద్ది ఈ టైర్. మరి ఈ టైర్ కనుక్కున్నాడు గొప్పోడా, ఆ టైర్ కనుక్కున్నాడు గొప్పోడా? ఈ ఇల్లు కనాలంటే, ఇల్లు కట్టాలంటే ఒక పనివాడిని మీరు పిలవాల. అతను ప్లానింగ్ ఎత్తడు, ఇదబ్బా అని ఒక పనివాడిని పిలవాల. ఆ ప్లాన్ ప్రకారం వాడు కట్టాల. ఇక దీన్ని కట్టాలంటే ఎంతోమంది కావాలి. మరి ఇప్పుడు దీన్ని కట్టాలంటే ఎంతమంది కావాలి? దీన్ని కట్టాలంటే ఎంతమంది కావాలి? 2 నెలలొక దినము అండాభాయక రాత్రి శ్రీహరిని వెతకవచ్చు, చిరుకావలి తిరిగిన. ఈ శరీరంలో పోయినటువంటి జీవుడు శుక్ల సోనితలంగా ఉన్నప్పుడే ఆ శ్రీహరిని ప్రార్థన చేసిందంట. వాడికి ఏమన్నా తలకాయిందే, పోని హరికి ఏమన్నా నోరుందే. ఈడు పిలిచిండు, వాడు పలికిండు. ఈడికేం తలకాయ లేదా, వాడికేం నోరు లేదా? ఎట్ట పలికినట్టు? పిలిచేవాడు ఎట్ట పెట్టు, వాడు అట్టనే పలుకుతాడు. రామానుడు ఒక ఆయన, ఏందయ్యా అన్నాడు. కూర్చోను. ఏందయ్యా కూర్చోను రామా, ఏందయ్యా ఏందయ్యా అన్నాడు. పెద్ద కేకెత్తిన రామా అంటే ఏందయ్యా. ఎందుకని? రామం ఏడుంది, ఈ ముక్కులో శ్వాస నిరామమై ఉంది. రాముడు ఏడుండు, ముక్కులో శ్వాస అయి తారక రాముడై నిరంతరం ఆత్మరాముడై ఉన్నాడు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్నా అన్నాడు. నేరక చేసిన పాపములు ఎన్నున్నా నేరాలు ఎంతకురా ఓరన్నా. అది వరకు పోయింది. అనేక జన్మల్లో ఎన్నో చేసున్నా, దాటిని తీసే ఎందుకు రాదుగా? పోయినవి రావు కదా. ఇప్పుడు మనకి ఎంత వయసు వచ్చింది, ఎనికి బాల్యం వచ్చుద్దా, ఒక్కరోజు తిరిగి ఎందుకు వచ్చుద్దా? ఇందాక మొదలు పెట్టిన కంటే మళ్ళీ ఇప్పుడు వచ్చుద్దా? పోయింది ఎందుకు? ఉన్నదాన్ని సరి చేసుకోవటమే. ఈ జీవిత కాలాన్ని ఇప్పుడు ఇంకెక్కడి నుంచి సరి చేసుకోవటమే. పోయిన కాలం తీసేయి, అది ఎట్టా పోయింది? పోయింది రాదుగా. తారక మంత్రము కోరినా దొరికెను ధన్యుడనైతిని ఓడన్నా. తారక మంత్రం ఏంటంటే ముక్కులో శ్వాసే, భక్తయోగ పదన్యాసే వారణాసి. ఏం చెప్పింది ఏంది? ఆ వారణాసే. ఈశ్వరి నిన్నే నమ్మిది, ఈశ్వరి నిన్నే నమ్మినాడు శ్రద్ధయ్య గారు. స్వరిని నమ్మటమే. అయితే ధన్యుడై మహనీయులై లోకంలో ప్రకాశిస్తున్నారు. అదే ఇంత డాబాలు కట్టినోడు, మేళ కట్టినోడు ప్రకాశించట్లా, గురువుగారికి అడుగుచ్చుని దండం పెట్టినోడు ప్రకాశిస్తావు. ఇంత మేళ కడితే ప్రకాశించట్లా, గురువుగారికి అడుగుచ్చుని దండం పెట్టిన సిద్ధయ్య గారు మహానుభావుడై ప్రకాశిస్తున్నాడు. అన్నం పెట్టిన అచ్చమ్మ గారు ప్రకాశిస్తూ ఉంది.
నిన్న ఏడంటే ధనలక్ష్మి గారితో కార్యక్రమం ఉంది నాన్న అన్నది. ధనలక్ష్మి అంటే అన్న మన ఇంట్లో గారెలు చేసిన అమ్మాయి అన్నది. అంటే గురువు గారి ఒకరోజు గారెలు చేస్తాడు పడది. గురువుగారిలో గారెలు చేస్తే ఆవుతి నిలబడింది. మరి కథ వాళ్ళు కూడా వచ్చారు, 40 మంది దాకా వచ్చారు. ఎందుకని అంత మళ్ళా ఇదంతా గారెలు చేయాలి. అంటే గురుసేవ అంటే గుర్తుపడాలంటే గురువు గారికి ఏదో ఒకటి ప్రత్యేకం చెయ్యాలి. గురుసేవ అంటే గురువు గారి గుర్తులు ఏదో ఒకటి కరెక్ట్గా పడితే కానీ అది కుదరదు. పడాలా వద్దా? అంటే గురువు గారి గుర్తు ఎల్లప్పుడూ అనంత గుర్తే, అది పోయేది కాదు. శబరి మతంగ మహాముని శిష్యురాలు, ఆయన గుర్తులో పడింది. అమ్మా నీకు మోక్షం వద్దరా, నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా వస్తాడరా, మన ఆశ్రమానికి వచ్చి నీకు మోక్షం ఇస్తాడరా అని ఆయనకు అదసాటు వచ్చినాయి. నాకు మోక్షం వచ్చింది. ఎందుకని? సీతాదేవి పోయినది యానో అయోధ్యలో ఉన్నటువంటి రాముడు సరాసరి కేరళ రాష్ట్రం వరకు నడవాల్సి వచ్చింది. ఎక్కడికి నాడు కేరళ రాష్ట్రం అంటే కాచి ఉంటుందే. జౌవరంగా ఇంటికాడికి నడవాల్సి వచ్చింది. ఆ మెట్టిన పళ్ళు అన్నం ఏదో తిన్నాడు. అమ్మా నీకు మోక్షం ఖాయమన్నాడు. మోక్షం ఇచ్చిండు. ఆయనలోని ప్రాణం వదిలింది. దాన్ని చేసి వదిలిపోయింది. ఇది అడిగి 9 లక్షలు. ఎందుకని? నోటి వాక్ కట్టాడు గురువాక్. గురువు నోటి వాక్కు నారాయణమూర్తి వస్తాడు అన్నాడు. గురువుగారు చెప్పిన వస్తాడు 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 అని మైండ్లోంచి వదిలిపెట్టలే. గురువుగారు చెప్పినాక వస్తాడు అని ఒక్క నమ్మకాన్ని వదిలిపెట్టుకునే వరకల్లా ఖచ్చితంగా వచ్చేసిండు, ఇచ్చేసిండు, దాటిపోయి. అంటే గురువు వాక్కు బలాన్ని పట్టుకోవాలి. ఈ వాక్కున్న ఫలాన్ని పట్టుకోవాలి. కృష్ణయ్య గారు ఎత్తుకుండా లావుకుండా సన్నంగా కురసమని ఇవి పట్టుకోగాక ఇవన్నీ మనకు వద్దు. అసలు మనం పట్టుకోవాల్సిందంటే నోట్లోంచి వచ్చిన దివ్య అక్షర వాక్కును పట్టుకోవాలి. ఆ వాక్కు సత్యమా అసత్యమా? ఆ సత్యమైతే ఆచరిద్దాం. 100 వాక్కుల్లో ఒక వాక్కు తప్పు కూడా రావచ్చు, తీసేద్దాం. ఏమున్నది? నిన్న కూరగాయలు తెచ్చింది 1 కిలో వంకాయలు, కోసేటప్పుడు 4 పుచ్చొచ్చినాయి. కూరలు వేద్దా పక్కన వేద్దా పక్కన ఇటు వేద్దా? గురువుగారు 100 మాటలు చెప్పిండు, ఇందుట్లో 2 సెట్ల మాటలు వచ్చినాయి, వాటిని కూడా వేద్దాం. వాటిలో దీంట్లో అయ్యా టయానికి కూడా వెళ్ళి ఏం చేద్ది? కిలో వంకాయలు బాగున్నాయనే తీసుకుంది, పుచ్చొచ్చినాయి కానీ బయట వేసింది. గురువుగారు మంచిగానే చెప్పిండు, అది చెడ్డగా ఉంది కదా, అది పక్కన పెట్టుకుందాం. మరి 98 ఉన్నాయి ఇక, అది లోన్ పెట్టుకుందాం. 98 పక్కన పెట్టి 2 పట్టుకుంది. అందుకని శరీరంలో మనం అవి కొనుక్కుంటే ఎట్ట కొనుక్కున్నాము? గురువుగారి మాట్లాడు కొనుక్కోవాలి. వాక్ బలాన్ని కనుక కొనుక్కుంటే మోక్షం అసలు అది వచ్చుంది. ఆ వాక్కు నమ్మితే వచ్చు. నువ్వు నమ్మాలిగా. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము. అవునని నేను బోధించిన నా జన్మ రాహిత్యమైంది కనుక అన్నాడు సిద్ధయ్య గారు. గురువు మాట చెప్పింది ఇంటే మాత్రం నాకు మోక్షం ఖాయమేనండు. నేను నమ్మినా నాకు వచ్చింది, మీరు నమ్మని మీకు వచ్చింది. మోక్షం అంటే ఒకళ్ళు ఇచ్చేదా కాదు కాదు, రోజు నీకై నీకు అది వచ్చేది. ఆల్రెడీ ఉంది, అది ఉన్నదాన్ని అనుభవించడమే. ఇందాక గురువుగారు ఏం చెప్పాడు? ఖాళీ చేయండి అన్నీ దుర్గుణాలు, మంచి గుణాలు కూడా ఖాళీ చేయండి. నిర్మానుషంగా లొట్టాలుంటే అది బాగా మోగింది. ఈ లోన ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవి లేకుండా ప్రశాంతంగా ఉంటే ఆ దైవనామం ఒక్కటే మోగుద్ది. దాంట్లోనే మోక్షం అనేది, దాంట్లోనే ఆనందం అనేది, దాంట్లోనే బ్రహ్మం అనేది, దాంట్లోనే పరిపూర్ణం అనేది. దానిలో కూర్చొని వాళ్ళు హాయిగా అనుభవిస్తూ ఉండరు. ఎందుకని? 400 గడిచిన, 900,000 గడిచిన ఆంజనేయుడు కూర్చొని దాంట్లోనే అనుభవిస్తూ ఉండు. 900,000 సంవత్సరాలు గడిచిన ఆంజనేయుడు దాంట్లో కూర్చొనే అనుభవిస్తూ ఉండు. 1,000,000,000 సంవత్సరాలు నాడు కూర్చున్నాడు ఎవరు? మార్కండేయ మహర్షి. ఇంకా దాంట్లో కూర్చొని అనుభవిస్తూనే ఉన్నాడు. ఎందుకని? దేహంలో ఉన్న ఆనంద స్థితి ఎంత అని చెప్పడానికి అలింగాంది, ఎంత అని మనకు అర్థం కాదు. అసలు ఎంతసేపు అందగానే దైవనామాన్ని స్మరిస్తాను, దైవ పుస్తకాన్ని ఆలోచిస్తాను, దైవ మంచి మాటలు ఆలోచిస్తాను, ఎంతవరకు బాగానే ఉంది. ఇంకా అది ముందుకు పోయినాక చూద్దాం అది ఎట్టడదు.
బాల్యం అనుభవించకుండా కూర్చున్నాం, బాగానే ఉంది అది. యవ్వనం వచ్చి కూర్చుంది, దాన్ని అనుభవించకుండా కూర్చున్నాం, బాగానే ఉంది. కౌమారం వచ్చి కూర్చుంది, అది బాగానే ఉంది. ముసల్దానం వచ్చి కూర్చుంది, ఇది బాగానే ఉంది. ఎందుకని? బాగా ఉంచడమే వాడి ధర్మం. ఎందుకని? వాడి నిర్ణయం అట్టాడిది, బాగుంచడమే వాడి ధర్మం. ఇందులో ఏం పోయింది? ఏం పోదు. పోతే ముక్కులో ప్యాణం ఇచ్చిన వాడు వాడే, ముక్కులో ప్యాణం తీసేది వాడే. ఇంకేం పోద్ది అంటే ఇందులో? శరీరానికి బాల్యం ఇచ్చింది వాడే, యవ్వనం ఇచ్చింది వాడే, కౌమారం ఇచ్చింది వాడే, వృద్ధాప్యం ఇచ్చింది వాడే. నా స్వరం ఇంతలో వెళ్ళిపెడితే 4 ఎకరాలు చేయండి, వాటి వంతుంటే 8 ఎకరాలు చేయనికి పోద్ది. ఆయాలు అది ఇచ్చిండు. మేడి పట్టుకుంటే గంగోదరు పాడుకుంటూ పోవటమే రమ్మగారి నాటకం అంతా. ఇటు పాడుకుంటూ రావటమే. ఇవాళ పడదామంటే ఇల్లు దట్టట్లేదు ఇది. ఎందుకని? ఆయాలు అది ఇచ్చిండు, ఇవాళ ఇది ఇచ్చిండు. ఏం చేద్దాం? ఎవరు మేము పంచాయతీ పెడదాం ఇప్పుడు? నాకు ఆయాలు అంత స్వరం ఇచ్చినా, ఇవాళ స్వరం తగ్గించినా పంచాయతీ ఎవరు మేము పెడదామా? ఆయాలది అది బాగుంది, ఇవాళ ఇది బాగుంది. ఆడికాడికి ఆనందం పట్టమే. లేదని ఒత్తుకుంటే నాకేమైనా తిరిగి వచ్చుద్దా? పోయిన కాలం మనకేమైనా తిరిగి వచ్చుద్దా? ఈ ఉన్న కాలాన్ని వినియోగించుకొని గురువుగారి మాట నమ్మి ఖచ్చితంగా ఆయన చేసుకుంటే ఎందుకన్నా భాగ్యం ఏంది? భాగ్యం ఇదే భాగ్యం, అది భాగ్యం అనుకోగాకండి. ఎందుకని? ఇందాక శబరిని చెప్పుకున్నాం, అడవిలో ఉన్న గుడిస ఇవాళ అన్ని గుడిసెల్లోకి వచ్చింది. శబరాడుంది, అడవిలో ఉన్న గుడిసెలో 9 లక్షల నాడుకు వచ్చింది. ఇవాళ ఏడు గుడిసెల్లోకి వచ్చింది, హృదయ గుడిసెల్లోకి వచ్చింది గురువుగారు చెప్పు వాక్కు ప్రకారం ఇంటే. ఇప్పుడు మనం గురువుగారి వాక్కు ప్రకారంగా హృదయ గుడిసెల్లోకి పోదామా? ఈ పేద నేల కట్టుకొని ఇంతని ఇంతని ఉందామా? వద్దని కాదు, మళ్ళీ అంతస్తులు కోట్లు కట్టుకో, నీకు నీకు ఇస్తే పూర్వం నీ పుణ్యం ఉంటే ఇస్తే కట్టుకో, తప్పేం లేదు. కానీ మరి హృదయ డాబాగలో కట్టుకోవాలిగా, హృదయాల్లో కట్టుకోవాలిగా. యథార్థ ధనం ఇది, నిమిత్త ధనం అది. శరీరం ఉన్నంతసేపు ఆడుకునే ధనం ఇది, శాశ్వత ధనం హృదయ ధనాలు. అంటే హృదయ గుడిసెల్లోకి రావాలంటే ముందు గురువుగారి గుడిసెలోకి రావాలిగా. ఇందాక ధనలక్ష అనగానే నాకు ఎమ్మటే గుడి నా గుడిసెలోకి వచ్చిందిగా. ఇప్పుడు నేను చెప్పారు మీ అందరి గుడిసెలోకి వచ్చింది. ముందు నా గుడిసెలోకి వచ్చినా కదా మీ అందరి గుడిసెలోకి వచ్చేది. ఎన్ని గుడిసెల్లో పంపిస్తా మళ్ళీ ఆయన ఆయన మొయ్యాలి నేను లేనిపోయింది గురువు. కాసేపు పని చేస్తే ఇవాళ ఎన్ని గుడిసెల్లోకి మొయ్యాలను ఆమె ఆమె నేను ఎత్తుకొని. గురువుగారు ఎంత లెక్క మోస్తాడు? బ్రహ్మాండాలు మోస్తాడు. మరి గురువుగారి గుడిసెలోకి ఎక్కాలిగా. అందుకే స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు చేయండి, గురువుగారి హృదయంలో పడండి, అనంతమయ బ్రహ్మంలో ఎలగండి అని చెప్పారు. స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ చేసిన శరీరం ఉండే ఎంతసేపు ఉండదు, 100 ఉంటుంది. ఘనంగా ఉంటే పోనీ 100 లోపల చేసిందంత కొద్ది కాలం. మరి ఉండేదంత 100,000,000,000 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పుకున్నాను శబరి 9 లక్షల సంవత్సరాలు. మరి ఎంత మోసండు గురువుగారు? తీరదు రుణము తీరదు, తీరదు రుణము తీరదు, తీరదయ్యా గురుని రుణము, తీరదయ్యా గురుని రుణము, శర్మము విడదీసి ఇచ్చిన శర్మము విడ తీరదు రుణము తీరదు, ముమ్మోటులకును తీరదు రుణము తీరదు. గురువుగారిచ్చిన జ్ఞాన రుణం నువ్వు ఎంత ఇచ్చినా తీరదండి, త్రిమూర్తులకు సగా తీరదండి. ఎందుకని? శర్మము విడదీసి చెప్పులుగా చేసి ఇచ్చినా తీరదండి. శర్మం విడదీసిండు, చెప్పులుగా ఇచ్చిండు, ఇచ్చే అన్నారంటే 3 రోజులు ఈ శరీరం ఉండేది, ఈ శర్మ ఉండేది. అదే తోలు శరీరం కనుకైతే ఏది బెర్రదో మేకదో వాటిదైతే 1 సంవత్సరం దాకా చేసుకుంటూ ఉంటుంది. మరి గురువుగారు ఇచ్చిన రుణమా? 100,000,000,000 సంవత్సరాలు. మరి లక్షల సంవత్సరాలు ఇచ్చే జ్ఞాన రుణం గొప్పదే, మనం సేవ చేసేది గొప్పదే. పోనీ మాట ఎక్కదట. ఎక్కదు బుద్ధికెక్కదు, ఎక్కదయ్యా గురుని రుణము, ఎక్కదయ్యా గురుని వాక్యం, ఎక్కనరులకు నొక్కి చెప్పిన,
చెక్కదయ్యా గురుని వాక్యం చెక్క నరులకు నొక్కి చెప్పిన చక్కని గురు సూచనెరుగక కుక్క వలె తెగ తిరుగు వారికి తీరదు రుణము తీరదు ముమ్మూర్తులకును తీరదు రుణము తీరదు. చెక్క అనేది ఈ శరీరంలో ఉన్నవాళ్ళకి ఎన్ని రకాలు చెప్పినా ఎక్కదట. ఎక్కదయ్యా గురుని వాక్యం చెక్క నరులకు నొక్కి కరెక్ట్గా ఏం చెప్పినా ఆయన అంతే చూతుడిబ్బా. యాడికి పోతు యాడికి పోయేది ఉత్తరానికి పోతు యాడికి పోతు లాస్ట్కి పోతు ఎట్లా పోవాల్సిందే ఎట్లా పోవాల్సిందే పోవాల్సింది పని ఒకటి ఉంది కదా. అదే గురువుగారి మాట అనుకో ఆ చెక్క తీసేసుకున్నావు అనుకో గురువుగారు చెప్పిన సత్యమని అనుకున్నావు అనుకో శాశ్వతంగా హృదయాల్లో పోతు. హృదయాల్లో పోవటం మంచిదా హృదయాలు లేకుండా బయలుదేరిన అంతే పోవటం మంచిదా? ఏలను ఈ పరితాపము లేని ఎరుకాను నన్ను మాయగోలలోబడి తాళు మాట్లాడే వారికి మాత్రం ఎక్కదట. మాయా అనే గోలలోబడి తాళు మాట్లాడే వారికి మాత్రం ఈ గురువుని వాక్యం అది ఎక్కదట. దాన్ని పాడైపోదు. అందుకని కరెక్టుగా ఎక్కించుకోండి, కరెక్ట్గా నడవండి, కరెక్ట్గా ఆలోచించండి, ఈ జీవితాలు ధన్యం చేసుకొని అఖండ బ్రహ్మంలో ఈ గుడిసెలోకి రావాలి. ఈ గుడిసె పోయినా అన్ని గుడిసెల్లో ప్రకాశించాలి. ఈ గుడిసె అట్టా పోయేది పోయేదే. యాడ నుంచి వచ్చింది మట్టిలో శరీరం వచ్చింది యాడి దాన్ని సరిపోయింది. మట్టిలోంచే గింజలు వచ్చినాయి, మట్టిలోంచే శరీరం వచ్చింది, మళ్ళీ మట్టిలోనే ఇది లీనమైపోతూ ఉంది. మరి దీంట్లో ఉన్నది అన్ని గుడిసెల్లోకి రావాలిగా. బ్రహ్మంగారి శిష్యురాలు అచ్చమ్మగారు రా అన్నారు, బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య గారు రా అన్నారు, అన్ని గుడిసెల్లోకి వచ్చేసి మతంగ మహాముని శిష్యురాలు శబరి రా అన్నారు, అన్ని గుడిసెల్లోకి వచ్చారు. గుడిసెల్లోకి రావాలా? గుడిసె కట్టుకుంటే ఏమైంది? ఊరికొక ఇల్లు కట్టుకోండి అన్నారు వెనక పెద్దోడు. ఊరికొక ఇల్లు ఏంది అసలు? ఊళ్ళో ఇంటింట్లో గుడిసె కట్టుకునేదానికి, ఇల్లు కట్టుకునేదానికి. అంటే ఆత్మజ్ఞానం గనక గురువాక్యంలో గురు మాటల్లో గురు శబ్దంలో మనం ఎప్పుడైతే ఇక్కడ బాగా ఎక్కించుకున్నామో అందరి హృదయాల్లోకి అటువంటి మహాస్థితి ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరంలో అందరికీ ఉంది. మరి చేసినటువంటి సేవక భాగ్యం గొప్ప. అందుకని దృక్కులు మూడు చెప్తుడు. ఎట్లా అంటే స్వరిస దృక్కు అని చెప్తుడు. స్వరిస గురువుగారిని ఏ రోజు స్వరిశించి దండం పెడతాను. కోడి 21 రోజు కనుక గుడ్లు వేసి పొదిగింది, గుడ్లు పెట్టిన తర్వాత 21 రోజు కనుక తిప్పితే కోడి చెప్పినట్టు గుడ్లు తిరగాల. లోనికి పోతే తిరగకపోతే అది మురిగిపోద్ది. ఎందుకని మా తాత ఇది పెంచేవాడు. అరే ఏదైనా కొంపట్లో ఏదో ఒక్కోసారి ఏం బోడ తెస్తాం, ఒక్కోసారి ఏం ఎలుపు ఊరి పొట్టేస్తాం. అవి తిప్పితే 21వ రోజు పిల్లలైతే 22వ రోజు ఏదన్నా ఉంటే ఏదన్నా ఒకటి అయితే లేదా మురిగిపోతాయి. ఎందుకని ఇది కాలేదంటే అది గుడ్డు తిరగలేదురా అనేవాడు మా తాతయ్య. అట్లనే గురువు చెప్పినట్టు తిరగలేదు అనుకో ఈ జీవితంలో వాడు మురిగిపోతాయి. గురువు చెప్పినట్టు తిరిగింది అనుకో ఆనంద బ్రహ్మంలో పోతే తిరగావాలిగా. ఇది బ్రహ్మం కావాలిగా. బ్రహ్మంలోంచి వచ్చినటువంటి జీవుడు మళ్ళీ బ్రహ్మమే కావాలి అంటే గురువు చెప్పినట్టు తిరగాలిగా. రెండోది రూపదృక్కు. రూపదృక్కు అంటే ఇవాళ కార్యక్రమం పెట్టినారు కోటేశ్వరరావు గారింటో ధనలక్ష్మి గారింటో పలాంటిలో కార్యక్రమమని గురువుగారు చెప్పేసిండు. గురువుగారు కంటి కాకపోవాలిగా. నువ్వు అన్నవులే కానీ నాకు కాతి పని ఉండరు, నువ్వు అన్నవులే కానీ నాకు కాత్తే ఉంది, ఎంత ఇంతో ఇంత ఉంది, మరి ఎంతో మొత్తం మొత్తానికి కత్తి ఉంది అంటే నీ దృష్టిలో పడ్డా. చేప కండ పెట్టుద్ది ఎది సూడి మోసిన తర్వాత 300 గుడ్లు నుంచి 3000 గుడ్లు వరకు ఉంటాయట. చిన్న చేపకు 300, పెద్ద చేపకు 600, ఇంకా చేపకు 1000 గుడ్లు, ఇంకో చేపకు 3000 గుడ్లు వరకు ఉంటాయట. ఒక్క చేపను దాన్ని బట్టి ఆ కండ కండి ఈనిన తర్వాత ఆ కండకల్లే చూస్తుందట. చూస్తే ఆ గుడ్లు సిట్ట 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 అని పిల్లలైపోతుంది.
ఒకవేళ తిరిగే లోపల గుడ్లు కనుక నెనికిపోయిన అనుకో, దాని దృష్టికి పడకపోతే ఒకరిని మునిగిపోతుంది. అట్లే గురువుగారు దృష్టికి పడుతున్నారనుకో, వీడు మొదటి నుంచి మంచి ప్రేమరా మంచి భక్తులు లేరా అని గురువుగారు అనుకుంటారు. వాళ్ళ దృష్టి పడ్డాక వాళ్ళు ధన్యులై ప్రకాశిస్తారు. మూడవది మనోదృక్కు. గురువుగారు ఇక్కడ కూర్చుంటే మనస్సులోకి రావాల. మనసులో ఎట్లవుతావు నువ్వు, ఎంత సేవ చేస్తే వస్తావు, ఎంత సేవ చేస్తే వస్తావు మనసులోకి రావాలిగా. అయితే తాబేలు గుళ్ళు పెడతా ఉండదట, ఉసుకలో కప్పుతూ ఉండదట, గుంత తీను దండ పెట్టు మళ్ళీ గుంత పోడటం. ఈ రకంగా పోయి పోయి పోయిన తర్వాత ఒకరోజు అనుకుంటాడు తాబేలు, నా గుడ్లన్నీ పిల్లలైతే బాగే, ఈ ఆతే లోపల మమ్మల్ని చూస్తే బాగే అంటే బయటకు వచ్చా, మమ్మల్ని చూస్తే బాగే అంటే గుడ్లు పగిలిపోయి పిల్లలు బయటకు వచ్చారు. దీన్ని మనోదృక్కు అన్నారు. అయితే గురువుగారి దృష్టిలో ధనలక్ష్యం రాలేదే అని లోపల పడాలి, మరి కాని రాదా, ఏం చేద్దాం, గురువుగారి దృష్టి కట్టరావాలా, మనసు కట్టరావాలి. ధనలక్ష్యం చేసిన సేవ మన మనసుకు రావాలి, గురుగారి మనసుకు రావాలా, వచ్చి రాది చేయాల, వచ్చింది అట్టుకుంది అసలు ఆయన కూడా వచ్చినా, ఆయన కూడా వచ్చిన అట్టుకుంది అట్టుకుంది అంటే ఇక్కడ కరెక్ట్గా పట్టాల, గురువుగారి హృదయంలో కరెక్ట్గా పడాల. శరీరం ఎన్నాళ్ళు కొద్ది రోజులు ఉంటుంది, కానీ గారు గురువుగారి దృష్టి, గురువుగారి స్వరస, గురువుగారి మనోమైండ్ కరెక్ట్గా శిష్యుడు మేము పడితే వాళ్ళు ధన్యులైతే బాగా అంటే అయ్యే ఉంటారు. ఆయన మైండ్కు రావాలి, ఎందుకని అంటే అది అంతే. మా గురువుగారు అనేవాడు నేను లేనప్పుడు ఎట్నే గారు అని చెబుతా అయా ఎల్లయ్యా అంటాడంట. తర్వాత గురువుగారు భార్య అంటది, నువ్వు లేకపోయినా నేను ఒకటే కలర్ వస్తానే అయ్యా, లేకపోయినా కిట్నే చదువుతా ఎల్లయ్యా అంటాడు. ఈ కారణం ఏంటంటే వాక్ దాటి రోజు వచ్చే వారస. మరి అంటే మనం అంతా గురువుగారికి పడాలనే వద్దా, గురువుగారు గుర్తే లేకపోతే మనం సేవ చేస్తున్నట్టు గుర్తుకొచ్చినట్టు ఎట్ట చేసినట్టు. మరి ప్రకాశానికి ఎప్పుడు రావాలి, కొద్ది రోజులు రావాలి. శరీరం రావటమే ఎప్పుడో వచ్చి కొద్ది కాలం ఉంటుంది, ఉన్న కాలంలో గురువు అనేవాడు కొద్ది కాలం ఉంటుంది. మరి గురు సేవ అనేది కొద్ది కాలంలో చేసేది, ఇంకా అతి ముందు పోయినా దీనికి శాత కాదు, ఒకవేళ సాధారణ శాత కాదు. కరిదాస్ గారికి మంచి ప్రేమే ఉంది, ఏది నడువే వంగదా, ఇంకేం వస్తాడు, వంగే రోజుల్లో ఆచీ జరిపాయి, వంగల రోజు కుర్చీ జరిపాయి, ప్రేమ ప్రేమే కాదు మరి చనువాలి కావాలిగా. అందుకని గురు సేవ అంటే కరెక్ట్ గుర్తుగా ఉండి సేవ చేస్తే ఈ మూడు మార్గాల్లో గురు మార్గంలో ధన్యులవుతారు అని శాస్త్రం చెప్తుంది అమ్మా, యథార్థం కూడా చెబుతుంది. మన గురువుగారు కూడా అనేవాడు అయ్యా అందరిలో మొద్దు నేనే, అందరిలో అమాయకుడు కూడా నేనే నేను, కానీ సేవకులో నిరంతరం గురువుగారికి సేవ చేశానయ్యా 36 ఏళ్ళు. గురువుగారు ఏం చేస్తే చేయటం ఇంకా నాకు మంచి శుభ్రత లాభం నట్టం కట్టం సుఖం ఎరగడం చేశా, కానీ ఆయన నోటి వాక్కు బయటకు వచ్చింది ధన్యుడై ప్రకాశించాను అయ్యా అని మా గురువు సేవే మార్గం అయ్యాను. ధనం పెడదామని నేను పోదామంటే షార్జి ఆయనే ఇయ్యాలయ్యాను, లేదా 6 కోసులు నడవాలా, 6 కోసులు దూరం నడవాలా, 1 రూపాయి ఇవ్వకపోతే 1 రూపాయో 10 రూపాయో అయ్యాలా. మరి అయితే నేను సేవక మార్గం వల్ల ఈ రకంగా తరించడానికి మార్గం అయ్యాను మన గురువుగారు. అందుకని గురు సేవలో గురు గుర్తులో కనుక పెడితే ధన్యులు కావటానికి వీలైందని మా గురువుగారు చెప్పేవారు. అందుకని తరించినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.